కథల్లో కథ పేరు ఉపాయం. ఒక అడవిలో తోడేలు ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉండేది. ఆ రోజు ఎంత తిరిగినా ఆహారంగా ఏమీ దొరకలేదు. నిట్టూర్చి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుండగా అంతలో పచ్చికలో ఆడుకుంటున్న ఉడుత దాన్ని కంటపడ్డది. ఎలాగైనా ఉడుతను పట్టుకొని తన ఆహారంగా చేసుకోవాలని అనుకుంది. అంతలో పచ్చికలో ఎలాగైనా ఉడుతను తోడేలు మెల్లగా పొదల మాటుకు నుంచి శబ్దం రాకుండా అడుగులు అడుగు వేస్తూ వెళ్ళి లటుకున్న ఉడుతను పట్టేసుకుంది. ఆకస్మిక దాడిన ఊహించని ఉడత కాపాడండి కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టింది. ఇక తోడేలు క్షణం కూడా ఆలోచించకుండా ఉడతను పట్టుకొని అక్కడి నుంచి పరుగు తీసింది. కొంత దూరం వెళ్ళాక అలుపు వచ్చి ఉడతను కళ్ళతో అదిమి పట్టుకొని విశ్రాంతి తీసుకుంది. ఉడత తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉపాయాన్ని ఆలోచించింది. ఇంతలో తోడేలు ఉడతను తినేందుకు సిద్ధమైంది. తోడేలు బావా, నన్ను ఎలాగైనా చంపేసి తినేస్తావు, అయినా తోడేలు అంటే నాకు ఎంతో గౌరవం. మీ తోడేళ్ళు ఏ పని చేసినా మీ పెద్దలకు సంస్కరించి మొదలు పెడతారని విన్నాను. ఈ కాలంలో కూడా అలా పెద్దలను గౌరవించడం అంటే నిజంగా మీరు గొప్పవారు అంటూ పొగిడింది. ఆ పొగడ్తలకు పొంగిపోయింది తోడేలు. తినే ముందు ఉడత ఉన్న మాటలు గుర్తుకు వచ్చింది. తోడేలు తన రెండు కాళ్ళను పైకి లేపి మనసుల్లో పెద్దలను తలుచుకొని దండం పెట్టింది. అదే అదునుగా ఉడత ఒక్కసారిగా చెట్టు పైకి పరుగు తీసింది. ఉపాయం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తే ఉపాయం తప్పక దొరుకుతుంది, ఉడత నిరూపించింది. పొడుపు కథలు. ఇంతంత ఆకు, ఇంపైన ఆకు, ప్రజల మెచ్చిన రత్నాల ఆకు, కమలపాకు. అడ్డగోడ మీద బుడ్డ చెంబు తోసిన అటుపక్క పడదు, అటుపక్క పడదు. అబోధు మూపురం. అయ్యాకు అందుకు, అమ్మకు అందుతాయి. పెదవులు. ఆ మనిషికి రెండే కాళ్ళు, ఏడు చేతులు. నిచ్చెన. మూలన కూర్చుంటుంది, ఎండొచ్చిన వాడొచ్చిన బయటకు బయలు దేరుతుంది. గొడుగు. నచ్చితే లైక్ కొట్టండి, ఇంకొంచెం బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.